దేశంలో త్వరలోనే వంట నూనెల ధరలు భగ్గుమనబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ముడి శుద్ధి చేసిన పామాయిల్, సన్ఫ్లవర్ నూనెపై కస్టమ్స్ సుంకాన్ని పెంచడమే ఇందుకు కారణం. ముడి సన్ఫ్లవర్పై కస్టమ్స్ సుంకాన్ని 20%, శుద్ధి చేసిన సన్ఫ్లవర్పై కస్టమ్స్ సుంకాన్ని 32.5% పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ముడి పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్పై బేసిక్ కస్టమ్స్ సుంకం 0 నుంచి 20% పెరిగింది. అలాగే శుద్ధి చేసిన పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్పై బేసిక్ కస్టమ్స్ సుంకం 12.5 నుంచి 32.5% ఎగబాకింది. ఈ మేరకు మొత్తం సుంకం ముడి నూనెలపై 5.5% నుంచి 27.5%, రిఫైన్డ్ ఆయిల్స్పై 13.75% నుంచి 35.75% పెరగనుంది. నేటి నుంచి సుంకాల్లో మార్పు అమల్లోకి రానుంది. దిగుమతి సుంకం పెరగటం వల్ల దేశీయంగా వంట నూనెల ధరలు పెరగనున్నాయి. ధరల పెరుగుదల వినియోగాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సుంకాల పెంపు నేపథ్యంలో విదేశాల నుంచి పామ్ ఆయిల్, సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. భారతదేశంలో కూరగాయల నూనె డిమాండ్లో 70% పైగా దిగుమతుల ద్వారా వస్తుంది. ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ నుంచి పామాయిల్ను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, ఉక్రెయిన్ నుంచి సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్నారు. భారతదేశం ఎడిబుల్ ఆయిల్ దిగుమతుల్లో 50% పైగా పామాయిల్ కలిగి ఉంది. కాబట్టి వచ్చే వారం పామాయిల్ ధరలపై భారత సుంకం పెంపు ప్రతికూల ప్రభావం చూపుతుందని న్యూఢిల్లీకి చెందిన గ్లోబల్ ట్రేడింగ్ హౌస్ డీలర్ అన్నారు.